నిరుపేదలకు పలు చోట్ల సరుకులను పంపిణీ కార్యక్రమం కొనసాగుతున్నాయి. సిద్దిపేట రూరల్, నంగునూరు, బచ్చనపేట మండలాల్లో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో రంజాన్ పండుగ సందర్భంగా నిరుపేద ముస్లింలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో సరుకులు పంపిణీ చేశామన్నారు దాతలు. రంజాన్ పండుగను పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా రూరల్ మండలం పుల్లూరు రావురూకుల గ్రామాల్లో సిద్దిపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు ప్రభాకర్ వర్మ కుమారుడు డాక్టర్ సూర్యచంద్ర పేద ముస్లిం మహిళలకు నిత్యావసర సరుకులతో పాటు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా ప్రభావంతో ప్రజలందరూ ఇండ్లకే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. దీంతో పేద ముస్లింలు సంతోషంగా పండుగ జరుపుకోవాలని తమ వంతు సహాయం అందించామన్నారు. తమ స్వగ్రామమైన రావురూకులకు రాబోయే రోజుల్లో తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. గతంలో అంగన్వాడీ కేంద్రానికి తమ స్వంత భూమి ఇచ్చామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొమ్మల యాదగిరి, ఖలీముద్దీన్, మార్కా సతీష్, రాములు పలువురు పాల్గొన్నారు. రావుట్లలో రంజాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరి సోదరీమణులకు నిత్యావసర సరుకులు, బియ్యము మరియు చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఇప్పుడే కాకుండా ఇంతకుముందు కూడా మేము ఇక్కడ రావుట్లలో ప్రైమరీ స్కూల్కి ప్లేస్ ఇవ్వడం కానీ, హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది. తర్వాత అంగన్వాడీ స్కూల్కి ప్లేస్ ఇవ్వడం జరిగింది. మా తండ్రి గారైన ప్రభాకర్ వర్మ గారి ఆశీస్సులతో ఈ గ్రామానికి మేము ఇప్పటివరకు మా తరఫున ఉడత భక్తిగా ఎంతో కొంత చేస్తూనే ఉన్నాము. ఈరోజు పుల్లూరు గ్రామంలో చాలా నిరుపేదటువంటి ముస్లిం సోదరిమణులకు సోదరులకు మా వంతుగా బియ్యము, కూరగాయలు వారికి ఇవ్వడం జరిగినది. ఎందుకంటే ప్రతి పండుగ కూడా ఏదో మాకు తోచిన విధంగా ప్రతి ఒక్కరికి సహాయం చేస్తుంటాము. దాంట్లో భాగంగా మా కుమారుడు సూర్యచంద్ర, మా కోడలు స్వాతి వారు డాక్టర్లు వారు కూడా రావడం జరిగింది. రావురుకుల గ్రామంలో మా రావురుకుల ముద్దుబిడ్డ దానకర్ణుడు, మా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రభాకర్ వర్మన్న గారి ఆధ్వర్యంలో మా ముస్లిం మైనార్టీ సోదరులకు నిత్యావసర సరుకుల భాగంగా వాళ్లకు కూరగాయలు కానీ బియ్యంతో పాటు వాళ్లకు చీరలు ఇవ్వడం జరిగింది అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మా గ్రామంలో ఎన్నో చేసిండ్రు, ఇంకా కూడా చేయాలని మీ నుండి మా గ్రామ సర్పంచ్గా మిమ్మల్ని కోరడేందంటే మీరు కూడా మాకు అన్ని రకాలుగా సాయం చేస్తున్నాను. ఇంకా కూడా పుట్టిన ఊరుకు ఎంత చేసినా రుణం తక్కువనే అని మీ మనసులో ఉన్నది, ఇంకా మీరు చేస్తారే ఉన్నా. జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలోని నిరుపేదలకు కరోనా వైరస్ నేపథ్యంలో 2000-2001 ఎస్ఎస్సీ పూర్వ విద్యార్థులు బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు పాల్గొని నిరుపేదలకు బియ్యం, కూరగాయలు అందజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో నిరుపేదలకు పూర్వ విద్యార్థులు తమ వంతు సహాయాన్ని అందించడం గొప్ప విషయమన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో ఎవరూ ఆకలితో అలమటించవద్దనే ఉద్దేశంతో పూర్వ విద్యార్థులు ముందుకు రావడాన్ని అభినందనీయమన్నారు. అదేవిధంగా దాతలు ముందుకు వచ్చి నిరుపేదలను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. లాక్డౌన్ ముగిసేంత వరకు ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. బ్యాచ్ వాళ్ళు కలిసిమెలిసి నిధులు సమకూర్చుకొని ఇలా అవసరం ఉన్న వాళ్ళకి, అంటే కరోనా నేపథ్యంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో నిత్యావసర సరుకులు ఈ లాక్డౌన్ నేపథ్యంలో వారికి అందజేయడం అనేది చాలా అభినందనీయము. సమాజంలో రకరకాల గ్రూపులు ఇలా ముందుకు వచ్చి, అంటే ఎస్ఎస్సీ బ్యాచ్ కానీ, కాలేజ్ కానీ, లేకపోతే యూత్ అసోసియేషన్స్ కానీ, వాళ్ళు కానీ, వీరు కానీ ముందుకు వచ్చి స్వచ్ఛందంగా ఇలా చేయుతనిస్తే ఇటువంటి కష్టకాలంలో మాతాసేవ అవుతుంది. మానవ సేవ మాదశ అన్న సంకల్పం. ఓకే, ఇలాంటి పనులన్నీ మీరు ఇంకా ముందుగా కొనసాగించాలని ఇంతటితో థ్యాంక్ యూ. కంటికి కనిపించని కరోనా మహమ్మారితో సహజీవనం చేస్తూ, భౌతిక దూరాన్ని పాటిస్తూ పవిత్రమైన రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు కొనసాగించిన ముస్లిం పట్టుదల మరువలేనిదని ఎంపీటీసీ లచ్చమ్మగారి రామ్రెడ్డి అన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చీకోడు గ్రామంలోని 51 ముస్లిం కుటుంబాలకు చక్కెర, సేమియా, పాలు లాంటి నిత్యావసర వస్తువులను ఉచితంగా ఎంపీటీసీ రామ్రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ మాసంలో ముస్లింకు ఎంతో పవిత్రమైందన్నారు. ఒకవైపు కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్నప్పటికీ రంజాన్ మాసంలో ముస్లింలు భౌతిక దూరం పాటిస్తూ ఉపవాస దీక్షలు చేయడం గొప్ప విషయమన్నారు. చీకోడులో నిరుపేద ముస్లిం కుటుంబాలను, నిరుద్యోగ ముస్లిం యువతను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గూడిమియా, జానీమియా, బొంగురం బాలరెడ్డి, బండ నరసింహులు, యూసుఫ్, హుసేన్ పాల్గొన్నారు.
ముస్లింలు రంజాన్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని సిద్దిపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ప్రభాకర్ వర్మ అన్నారు. కరోనా వైరస్ పట్ల ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల కేంద్రంలో రంజాన్ పండుగ సందర్భంగా సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ప్రభాకర్ వర్మ కుమారుడు డాక్టర్ సూర్యచంద్ర పేద ముస్లింలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా కూరల్లో చిక్కుకొని ఉన్న ముస్లింలకు తమవంతు సాయంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రతి సంవత్సరం ముస్లింలు రంజాన్ పండుగను వైభవంగా జరుపుకోవాలన్నారు. ప్రజలందరూ వ్యక్తిగత పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రామచంద్రం, కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొమ్మల యాదగిరి, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. గ్రామాల్లో సెలెక్ట్ చేసుకొని ఆ గ్రామంలో పేద ముస్లిం సోదరి సోదరులకు నా వంతుగా బియ్యము అదేవిధంగా కూరగాయలు పంచడం జరుగుతుంది. మన యొక్క భారతదేశంలో ప్రపంచంలో కరోనా అనేది ఎటువంటి విజృంభించి మొత్తం అతలాకుతలమైతున్న సందర్భాన్ని పురస్కరించుకొని గత 60 రోజుల నుంచి కూడా మేము ఈ కరోనాకు సంబంధించిన దాని గురించి దృష్టి పెట్టుకొని వలస కార్మికులకు కానివ్వండి, పేద రైతులకు కానివ్వండి, పేద కార్మికులకు కానివ్వండి, గత 2 నెలల నుంచి కూడా మా వంతుగా మేము చాలామందికి సహాయ సహకారాలు అందిస్తున్నాము.